శ్రీకాకుళం జిల్లాలో ఒక దొంగతనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా ఆర్టీసీ బస్సునే మాయం చేశారు కొందరు దుండగులు. వరంగల్లో వంగర్లో నైట్ హాల్ట్ ఆర్టీసీ బస్సు తెల్లారేసరికి కనిపించలేదు. పార్క్ చేసి చోట నుంచి కొందరు బస్సును కొట్టేశారు. మధ్యలో పోలీసులు ఆపగా ఏవో మాయమాటలు చెప్పి తప్పించుకున్నారు. ఉదయం లేచాక బస్సు చోరీకి గురైందని తెలుసుకున్న ఆర్టీసీ డ్రైవర్ బుజ్జి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగి వంగర అడసారలో సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు. ఇంతలో రేగిడి మండలం మీసాలడోలుపేట గ్రామ సమీపంలో బస్సును వదిలిపెట్టినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. శ్రీకాకుళం జిల్లాలో ఒక దొంగతనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా ఆర్టీసీ బస్సునే మాయం చేశారు కొందరు దుండగులు. వంగరలో నైట్ హాల్ట్ ఆర్టీసీ బస్సు తెల్లారేసరికి కనిపించలేదు. పార్క్ చేసిన చోట నుంచి కొందరు బస్సును కొట్టేశారు. మధ్యలో పోలీసులు ఆపగా ఏవో మాయమాటలు చెప్పి తప్పించుకున్నారు. ఉదయం లేచాక బస్సు చోరీకి గురైందని తెలుసుకున్న ఆర్టీసీ డ్రైవర్ బుజ్జి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగి వంగర అడసారలో సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు. ఇంతలో రేగిడి మండలం మీసాలడోలపేట గ్రామ సమీపంలో బస్సును వదిలిపెట్టినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు పోలీసులు.